థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. లవ్ యూ గైస్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్స్కి వచ్చిన గెస్ట్లు, థ్యాంక్ యూ ప్రసాద్ గారికి, మధు గారికి, మిగతా ఫ్రెండ్స్లు అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, ఖైదీ సినిమా మళ్ళీ మీ మీద నమ్మకంతో తీసే ఒక సినిమా. కాకి సినిమా వచ్చేటప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను. అలాంటి ఒక సినిమా దొరకడం చాలా కష్టం. ఒక ట్రూ స్టోరీ, అది తీసే విధం కానీ, ప్రెసెంట్ చేసే విధం కానీ మీరు అందరూ బాగా ఆదరిస్తారు. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ కాకి సినిమా నాకు ఇంకో అడ్రస్ అయిపోయింది ఆ సినిమా. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఒక రా సినిమా తీయాలని ఒక ఆశ. అప్పుడే ఈ లైన్ వచ్చింది. ఈ డైరెక్టర్ దీని ముందు నగరం సినిమా చేసే డైరెక్టరు, ఏదో ఒక చిన్న లైన్ అని చెప్పాడు. ఒక చిన్న లైన్ మీరు వినండి, నచ్చుతుందా అని చెప్పండి అన్నారు. నేను విన్న తర్వాత ఇది ఎక్కువ ఒక పెద్ద ఒక హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో ఐ ఫెల్ దిస్ కెన్ బి బికమ్ బిగ్గర్ దెన్ వాట్ దే ఆర్ ఇమాజినింగ్ ఇట్ టు బి, అండ్ ఐ సెడ్ వీల్ డూ ఇట్. సో వాళ్ళందరికీ షాక్, నిజంగానా ఇది హీరోయిన్ లేదు, సాంగ్స్ లేదు, హ్యూమర్ ట్రాక్ ఏం లేదన్నారు. అదే ఈ సినిమాకి పెద్ద పబ్లిసిటీ అవ్వబోతుంది, మీరు అందరూ చూడండి చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీ, హీరోయిన్ లేదంటే. సో సాంగ్స్ లేదంటే ఎక్స్ట్రా ఖర్చులు లేదు. బట్ దీనిలో ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఈ ప్రెజెంటేషన్, ఆ సినిమాలో ఉన్న థ్రిల్ మూమెంట్స్ కానీ, దీనిలో మనం తీసే యాక్షన్ కానీ, లారీ మీద యాక్షన్, లైవ్ స్పీడ్లో యాక్షన్. ముందు చెప్పారు మ్యాడ్ మ్యాక్స్ సినిమాలోనే లైవ్ స్పీడ్లో యాక్షన్ చేస్తారని, మనం కూడా ట్రై చేద్దాం ఈ సినిమాలో. అండ్ ఈ కెమెరామెన్ వర్క్ కానీ, కాకి సినిమాలో చేసిన సేమ్ సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ చేశాడు. ఈ డైరెక్టర్ గారు టీం మొత్తమే ఒక ఎగ్జైటెడ్ యంగ్స్టర్స్ టీమ్. ఏదో ఒక ప్లే గ్రౌండ్లో వెన్ దే ప్లే హౌ ఎగ్జైటెడ్ దే ఆర్, అలా తీశారు సినిమా. సో ఐ థింక్ అర్జిత్ బీయింగ్ హియర్ ఇస్ సో యాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ వీ బోత్ ఆర్ లివింగ్ ద సేమ్ డ్రీమ్. వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్, వీ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్, అండ్ నౌ వీ గెటింగ్ టు మేక్ ఫిల్మ్స్ అనేది ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో ఐ థింక్ వీ మెట్ ఉపరి షూటింగ్ అప్పుడు ప్యారిస్లోకి వెళ్దాం, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏ మీటింగ్, అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ ద వే ఈస్ గ్రోన్, దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈస్ డూయింగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ అదివిశేష్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా తెలుగుకు తీసుకురావడానికి. యూ ప్రూవ్డ్ దట్ ఆడియన్స్ లవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బి రిసీవ్డ్ వెల్. సో ఈ సినిమా దీవాళికి మీ ముందు రాబోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఒక 10 ఇయర్స్ జైల్లో నుంచి బయటకు వచ్చిన ఒక ఖైదీ, ఆ ఖైదీకి ఒక కూతురు ఉంది, ఆ కూతురు మొహం కూడా చూడలేదు అప్పటి వరకు. సో ఇన్ 4 అవర్స్, ఒక రాత్రిలో జరుగుతున్న స్టోరీ, ఈ 4 అవర్స్లో ఎలాగైనా అమ్మాయి మొహం ఒక్కసారి చూడగలమా అన్నది అతని ఫీలింగ్. అది చూడడం అంత కష్టం, అంతమంది బ్లాక్స్ ఉన్నాయి సినిమాలో. సో ఎలా ఇది జరగబోతుంది, ఆ 4 అవర్స్లో జరుగుతున్న విషయం ఏంటి, దాన్ని మొత్తం థ్రిల్లింగ్గా ప్రెసెంట్ చేశారు. అండ్ ద వే ఐ లుక్ అట్ ఇట్, ఒక ఇట్స్ అన్ అటెంప్ట్ టు లివ్ అ హాలీవుడ్ డ్రీమ్ అని చెప్పవచ్చు. లైక్ హౌ వీ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్, వీ హవ్ ట్రైడ్ సంథింగ్ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇండియన్, వెరీ వెరీ సౌత్. మన తెలుగుకి, మన తమిళ సెంటిమెంట్కి ఎలా నచ్చుతుందో అలాంటి ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ వర్డిక్ట్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇంత పెద్ద టైటిల్ మనకు దొరికింది, అది పెద్ద బ్లెస్సింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ చెప్తున్నారు సార్ ఖైదీ సార్ అని చెప్తున్నారు, అది కొంచెం భయం వస్తుంది నాకు. బట్ ఐ థింక్ వీ మేడ్ అ వర్ది ఫిల్మ్, ఆ టైటిల్కి తగ్గట్టు మన సినిమా కూడా ఉంటుందని నాకు నమ్మకం ఉంది, మీరు కూడా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అక్టోబర్ 25th ఈ సినిమా రాబోతుంది. ఐమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నరేన్ గారు. సో బ్యూటిఫుల్ యాక్టర్ ఇతను, ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ టాస్క్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అండ్ వీ షేర్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ ది ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్కి కాల్ చేసి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పింది ఇదే ఫస్ట్ టైం, బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ దిస్ క్యారెక్టర్ విల్ జస్టిఫై, అండ్ ఈ సెడ్ ఎస్. సో థ్యాంక్ యూ బ్రదర్, వీవ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే. ఈ సినిమా, ఇలాంటి ఒక సినిమా తీసుకురావడం అంటే వీ నీడ్ ఎవ్రీబడీ సపోర్ట్. సో దట్ వే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఐ ఈగర్లీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ, ఎవ్రీ టైమ్ యూ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ అండ్ మేక్ ఇట్ అన్ ఎంటర్టైనింగ్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో
అన్నయ్య గారు బాగున్నారు? ఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ హరి గారు సినిమా. సో దట్ విల్ బి స్టార్టింగ్ వెరీ సూన్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్ వెల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్ అండ్ మీడియా టూ. థ్యాంక్ యూ సో మచ్. 10 ఏళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చాను మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్ళే ముందు ఏం చేసామో మీకు తెలియదు కదా సార్. థ్యాంక్ యూ.